అక్కడ నారీ శకం మొదలైంది. యాదృచ్ఛికమే లేక పాలకుల ప్రయోగమో కానీ ఆ జిల్లా సారథులంతా అతివలే. ఇక మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులలో 80% మహిళలే సారథులు. రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆ నారీమణుల పరిపాలనలో వారి ప్రత్యేకతను చాటుకున్నారు. ఇది పాలకుల ప్రయోగమా అని సందేహం కలుగుతున్న ఆ జిల్లాలో అతివల పాలన ఎలా కొనసాగుతుంది? నారీమణుల సారథ్యంలో ఆ జిల్లా ఎలా ప్రగతి పథం వైపు అడుగులు వేస్తుందో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ స్టోరీ. పోరాటాల పురిటిగడ్డ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇప్పుడు మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది. రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఇక్కడి నారీమణులు పరిపాలనలో స్త్రీశక్తిని చాటుతున్నారు. బహుశా దేశంలో ఏ జిల్లాకు లేని ఓ అపురూప చరిత్ర ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా సొంతం చేసుకుంది. ఇక్కడ అంతా అతివలే సారథులు. అధికారులు, ప్రజాప్రతినిధుల్లో 80% మహిళలే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి కాంగ్రెస్ ప్రభుత్వ క్యాబినెట్ లో ఇద్దరు మహిళలకి మంత్రి పదవులు దక్కగా ఆ ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క, సురేఖ వరంగల్ జిల్లా వాసులే కావడం విశేషం. ఈ ఇద్దరు మహిళా ఫైర్ బ్రాండ్లు ఇప్పుడు రాష్ట్రంలోనే స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. పరిపాలనలో వారి ప్రత్యేకతని చాటుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ జిల్లా నుండి సీతక్క, సురేఖ, యశస్విని రెడ్డి ముగ్గురు మహిళలు గెలుపొందగా ఇద్దరు మహిళా ఫైర్ బ్రాండ్లు మంత్రులయ్యారు. 26 ఏళ్ల అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన యశస్విని రెడ్డి అసెంబ్లీలో స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. మరోవైపు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా గుండు సుధారాణి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ ఎంపీగా మాలోతు కవిత ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మొత్తం 6 జిల్లాలున్నాయి. వాటిలో 3 జిల్లాల కలెక్టర్లు మహిళలే ఉన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ గా ప్రావీణ్యారెడ్డి, హనుమకొండ కలెక్టర్ గా స్నిగ్ధ పట్నాయక్, ములుగు జిల్లా కలెక్టర్ గా ఇళా త్రిపాఠి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదనపు కలెక్టర్లు 5 మహిళా ఐఏఎస్ అధికారులే కావడం విశేషం. మరోవైపు జిల్లా జడ్జి కూడా స్త్రీమూర్తే కావడం మరో విశేషం. జస్టిస్ రాధాదేవి ప్రస్తుతం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఛానల్ వారికి, వీక్షకులకు, ప్రేక్షకులకు, ముఖ్యంగా మహిళా లోకానికి మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ ఒక కొత్త లక్ష్యంతో, కొత్త హక్కులు, అధికారాలు, స్వేచ్ఛ, ఆర్థిక బలోపేతం, రాజకీయ నిర్ణయాధికారంలో బలోపేతం కావడం కోసం ఒక లక్ష్యంతో పనిచేయాలని ప్రతి మహిళను కోరుకుంటా ఉన్నాను. సమాజంలో ఇప్పటికీ మహిళల మీద జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు కానీ, చిన్న చూపు, ఇవన్నింటిని కూడా తగ్గించడం కోసం ప్రతి మహిళ తన కాళ్ళ మీద తను నిలబడి ఆర్థికంగా బలోపేతమై నిర్ణయాధికారంలో తనదే పైచేయిగా ఉన్నప్పుడు ఎదురవుతున్నటువంటి అనేక సవాళ్లను కూడా అధిగమించి ఆకాశంలో సగం, సమాజంలో సగం అని నిరూపించడానికి అది ఎంతో టైం పట్టదని తెలియజేస్తూ, మరి ప్రైమ్ 9 ఛానల్ వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ ఛానల్ ప్రేక్షకులకు, వీక్షకులకు, మహిళా లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ. వరంగల్ టీఎస్ఆర్ టీసీ రీజనల్ మేనేజర్ కూడా మహిళే. శ్రీలత ప్రస్తుతం ఆర్టీసీ ఆర్ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 4 జిల్లా పరిషత్ చైర్పర్సన్లుగా మహిళలే సారథ్యం వహిస్తున్నారు. వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా గండ్రా జ్యోతి, మహబూబాబాద్ జడ్పీ చైర్పర్సన్గా హిమబిందు, భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్గా శ్రీహర్షిని, ములుగు జడ్పీ చైర్పర్సన్గా బడే నాగజ్యోతి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీళ్లే కాదు, 3 జిల్లాల జడ్పీ సీఈఓలు, 5 మున్సిపాలిటీల చైర్పర్సన్లు కూడా మహిళలే కావడం విశేషం. మామునూరు పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ ప్రిన్సిపల్ గా పూజ అనే ఐపీఎస్ అధికారిని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ప్రముఖులే కాదు, స్థానిక సంస్థల్లోనూ మహిళలు వారి సత్తా చాటుతున్నారు. గ్రామాల్ని చక్కదిద్దడంలో వారి మార్కు ప్రదర్శిస్తున్నారు. ఇక ఉద్యోగుల్లోనూ మహిళలదే పైచేయి. వరంగల్ జిల్లాలో 2,306 మంది మహిళా ఉద్యోగులున్నారు. హనుమకొండలో 3,213 మంది, ములుగు జిల్లాలో 1,124 మంది, జనగామ జిల్లాలో 1,185 మంది, మహబూబాబాద్ జిల్లాలో 2,040
మంది, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో 1,075 మంది మహిళా ఉద్యోగులున్నారు. ఇందుగలరందు లేరను సందేహం వలదన్నట్లు అన్ని విభాగాల్లో మహిళలే సారథులుగా వరంగల్ ఉమ్మడి జిల్లా పరిపాలనా పగ్గాలు వారి చెక్కు చేతల్లో పెట్టుకుని నడిపిస్తున్నారు. రాణి రుద్రమాదేవి వారసత్వాన్ని చాటుతూ స్త్రీశక్తిని చాటుతున్న ఈ నారీమణులు అన్ని రంగాల్లో సక్సెస్ సాధిస్తూ నారీ బేరీ మోగిస్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళా మణులందరికీ ప్రైమ్ 9 తరపున ప్రత్యేక శుభాకాంక్షలు.